సుదీర్ఘకాలంగా అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలంటూ కూడా దశలవారీగా ఆందోళన చేపట్టినటువంటి అంగన్వా అంగన్వాడీ వర్కర్స్ ఒక్కసారిగా సమ్మె సైరన్ మోగించారు ఈ నేపథ్యంలో అటు కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టుల ఎదుట ఆందోళన బాట పట్టిన పరిస్థితి ప్రస్తుతం మనం కడప నగరంలో ఉన్నటువంటి అంగన్వాడీ యొక్క ఐసీడిఎస్ కార్యాలయం వద్ద ఉన్నాం ఇక్కడ చూడొచ్చు ప్రధానంగా అంగన్వాడీ వర్కర్స్ అంతా కూడా అటు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది వీరంతా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎఫ్ఆర్సి విధానాన్ని రద్దు అదే అదేవిధంగా ఏదైతే గ్రాడ్యుటీ అన్ని రాష్ట్రాల్లో గ్రాడ్యుటీ అమలు చేస్తుంటే కేవలం మన రాష్ట్రంలో గ్రాడ్యుటీ అమలు చేయడం లేదన్నటువంటి వాదనలు వినిపిస్తున్న పరిస్థితి మరోవైపు ఏదైతే పనికి తగ్గ వేతనాన్ని ఇవ్వాలని గతంలో కూడా పలుమార్లు దశలవారీగా ఆందోళన చేపట్టినటువంటి నేపథ్యం ఆ నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా స్పందించకపోవడంతో ఒక్కసారిగా సమ్మె బయటపట్టారు అయితే సమ్మె బాటపట్టడానికి ప్రధాన కారణాలు ఏంటంటే విషయం వాడున్నటువంటి ఆ సంఘ నేతలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి అక్క అసలు ఏంది తెలంగాణ కన్నా మాకు అదనంగా వేతనాలు పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చెల్లించాలని మినీ వర్కర్స్ అందరినీ మెయిన్ వర్కర్స్గా గుర్తించాలని హెల్పర్స్ కూడా వయో పరిమితి యాభై సంవత్సరాలకు పెంచాలని అర్హులైన హెల్పర్స్కు ప్రమోషన్లు ఇవ్వాలని అలాగే ఇతర ఎవరైనా కరోనాతో చనిపోయిన అంగన్వాడీ టీచర్లు ఎవరైనా హెల్పర్ కాని ఉంటే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అలాగే సహజ మరణం ఎవరికైనా అయితే మట్టి ఖర్చులో కూడా ఒక రూపాయి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి అంతేకాకుండా తెలంగాణలో ఎవరైనా చనిపోతే ముప్పై వేల రూపాయలు ఇస్తామని పీఆర్సీ కూడా అమలు చేస్తామని అలాగే మినీ వర్కర్స్ అందరినీ మెయిన్ వర్కర్ గుర్తిస్తామని చెప్పి ఆ ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ ఈ ప్రభుత్వం మాత్రము ఎన్ని పోరాటాలు చేసినా ఎన్ని ఉన్నతి పత్రాలు ఇచ్చినా ఎన్ని ఉద్యమాలు చేసినా ఎన్ని చలో విజయవాడ కార్యక్రమాలు చేసినా కూడా చాలా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వము ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు సేవలు చేయడం చేవలనే మహిళల శిశువుల అభివృద్ధి జరిగింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మొదటి స్థానం వచ్చింది దేశంలో ఎవరు సేవ చేసింటే వచ్చిందని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం జీతాలు పెంచండి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినాయి ఏమీ కొనలేని తినలేనటువంటి పరిస్థితి కుటుంబ పరంగా అంతేకాకుండా సెంటర్లో కూడా కూరగాయలు చాలా బిల్ బిల్లులు చేయడం ఏమాత్రం సరిపోవు మాకు చాలా తక్కువ అమౌంట్ ఇస్తున్నారు గ్యాస్ బిల్లులు అయితే నెల అంతా కలిసి నూట యాభై నూట అరవై రూపాయలు కూడా రాదు అలాంటిది నెలనర నెలకు నెలనరకే మాకు సిలిండర్ అయిపోతూ ఉంది ఒక రకంగా చెప్పాలంటే అంగన్వాడీ కార్యకర్తలు అప్పులు తెచ్చి ఈరోజు మేము సెంటర్లు నడుపుతున్నాం కానీ ఈ జగనన్న ప్రభుత్వానికి ఏమీ పట్టడం లేదు పని 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 జీతాలు పెంచమంటే డబ్బులు లేవని అంటాడు మేము అడుగుతున్నాం డబ్బులు లేకపోతే మరి ఎమ్మెల్యేలకు జీతాలు పెంచుతున్నారు సౌకర్యాలు పెంచుతున్నారు తర్వాత ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు రాయితీలు ఇస్తున్నాడు అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు డబ్బు లేదని చెప్పడం కుంటి సాకు జగనన్న ప్రభుత్వం మేము మేము చేసిన పనికి కనీస వేతనాలు ఇవ్వండి తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇవ్వండి ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించండి రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచండి సంక్షేమ మేము పోరాటాలు చేయడం వల్ల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని జీవో ఆర్భాటంగా ఇచ్చినారు ఏ ఒక్క అంగన్వాడీ కార్యకర్త కానీ సంక్షేమ పథకాలు అమలు కానటువంటి పరిస్థితి కలెక్టర్ గారిని అడిగినా నాకు తెలియదు అంటారు సిడీపీ వాళ్ళు పీడీ గారిని అడిగినా కూడా జీవో అమలు కాలంటే ఏమీ చేయలేనటువంటి పరిస్థితి మరి ఎందుకు అమలు కాలేదని ఏ ఒక్క అధికారి స్పందన లేదు పని మాత్రము రోజు వాట్సాప్లో మెసేజ్లు పట్టి మీరు ఏమైనా సావండి మా పని మాత్రము చేయాలని అంగన్వాడీ కార్యకర్తల పైన చాలా పని భారం పెంచుతూ ఉన్నారు మేము ప్రజలకు లబ్ధిదారులకు సేవలు చేయడానికి ఎప్పుడూ సుముఖంగానే ఉన్నాం అయితే మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించండి మేము పని చేస్తామనేది మా యూనియన్గా మా దృక్పథం ఇది ఒకటి అంతేకాదు యాప్లు రకరకాల యాప్లు రోజు బాత్రూమ్ ఫోటోలు పెట్టాలంట ఆ వాళ్ళు ఇచ్చిన సెల్లుల్లో బాత్రూమ్ ఫోటోలే పోవడం లేదు ఎఫ్ఆర్ఎస్ యాప్ అంట రకరకాల కొత్త కొత్త పని పద్ధతులు కనిపెడుతున్నారు అంగన్వాడీల దొంగలుగా చూస్తున్నది ఈ ప్రభుత్వము ఎట్టి చాకరీ చేయించుకుంటుంది చాలామంది రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు హార్ట్ అటాక్తో చనిపోయినటువంటి పరిస్థితి ఈ పని ఒత్తిడి భరించలేక మానసికంగా చాలా బాధపడుతున్నారు నిజంగా చెప్పాలంటే కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ సమస్యలు ఎంటనే పరిష్కారం చేయాలి రాబోయే కాలం ఎలక్షన్ల కాలం అన్న జగనన్న అంగన్వాడీలతో పెట్టుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా వ్యవహరించినాడు ఇంటికి పోయినాడు మీరు కూడా ఇంటి దారి పడతారు ఇప్పటికైనా స్పందించి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించండి మమ్మల్ని ఎన్ని బెదిరింపులు చేసినా మేము అదరం బెదరం సెంటర్స్ పెట్టము సెల్లుల్లో పని చేయము జీతాలు కట్టైనా ఎంతైనా చేయండి ఎంత భయపెట్టిన అంగన్వాడీ కార్యకర్తలు అందరూ ఐక్యంగా ఈ సమ్మె జయప్రదం చేయడానికి మేమందరం సుకు సుముఖంగా ఉన్నాం అదేవిధంగా మీరు చెప్పండి దశల వారీగా ఆందోళన చేపడుతున్నప్పుడు కూడా ఒకవైపు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన హామీ లేదు అదేవిధంగా చర్చలు చేశారు చర్చలు సాగినప్పుడు కూడా చర్చలు ఎలా చూడవచ్చు అంటారు ఈ ప్రభుత్వము చాలా నీచ రాజకీయంగా వ్యవహరిస్తుంది కార్మికుల పట్ల కర్షకుల పట్ల కనీసం ఆడవాళ్ళని కూడా చూడకుండా మాతా శిశు సంరక్షణ కోసమే కేటాయించిన మహిళలకు కనీస వేతనం అనేది లేదు కింది స్థాయిలో చిన్న చిన్న ఉద్యోగస్తులకు కొన్ని ఉద్యోగ భద్రతన్న ఉంది కనీసం మాకు సౌకర్యం కూడా లేదు బీమా లేదు కనీసం అంగన్వాడీ వర్కరు హార్ట్అటాక్తో చనిపోయినా చనిపోయిన దానికి దాన సంస్కారాలు కూడా లేకుండా ఆడవాళ్ళు ఎత్తుకొని పోయి పూడ్చిన పరిస్థితి కూడా ఏర్పడింది ఇప్పుడు కొత్త కొత్త యాప్లు వచ్చినాయి మేమేం దొంగలమా ఏమో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నామా మాకు ఇచ్చిన నిత్యావసర సరుకులు అంగన్వాడీకి లబ్ధిదారులకు ఇచ్చే వైఎస్ఆర్ కిట్ కానీ పోషణ కిట్ కానీ అసలు నాణ్యత లేదు ఆ నాణ్యత లేనేటి ఆ కిట్లను అవి చూసుకోకుండా కాంట్రాక్టులకి ఇచ్చుకొని ఆ అంగన్వాడీల మీదనే వేస్తున్నారు గుడ్డు నాణ్యత లేదు బియ్యం నాణ్యత లేవు కందిపప్పు నాణ్యత లేవు ఇవన్నీ కూడా అంగన్వాడీ వర్కర్లపైనే తోస్తున్నారు ఏ విధంగా సెంటర్లకు టయానికి అందుబాటులో లేవు లబ్ధిదారులకు ఒక సెంటర్లో నుంచి ఒక సెంటర్కి ఇచ్చేటప్పటికి అవి లబ్ధిదారులకు అందేటప్పటికి లేట్ అవుతున్నాయి అవతల లబ్ధిదారులు పక్క గ్రామాల్లో లబ్ధిదారులు తీసుకొని వెళ్తుంటే ఈ గ్రామంలో లబ్ధిదారులకు ఇవ్వడం లేదని చెప్పేసి అవి కూడా అంగన్వాడీలపైనే దుర్భాషలు వస్తున్నాయి ఈ విధంగా ప్రభుత్వం సరైన పథకాలు సరైన నిర్ణయం తీసుకొని సరిగా మాకు అంగన్వాడీ కేంద్రాలకి పంపిణీ చేయడం లేదు కాబట్టి ఈరోజు సమ్మెకు సమ్మెట పట్టడానికి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని గతంలో చెప్పిన మాట రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట నిలబెట్టుకోవాలని దశలవారీగా పెంపుదల చేస్తామని చెప్పినా కూడా దశల మేము ధర్నాలు చేసినా సమ్మెలు చేసినా ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినివించుకున్నా కూడా మా సమస్యలు ఈ పెడచెవున పెట్టి దున్నపోతు మీద వానన్న గుడిస్తే పక్క పొల్లి పడుకుంటుంది కానీ ఈ ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి గారికి చలనం అనేది లేదు ఏ విధంగా అనేది కూడా ఆడవాళ్ళు దెబ్బ ఏందని కూడా చవి చూడాల్సిన అవసరం వచ్చింది ఆయనకిప్పుడు నాలుగు సంవత్సరాలు పైబడినా కూడా ముఖ్యమంత్రి రాజ్యంలో కనీసం ఒక్కరోజైన అంగన్వాడీ వర్కర్లు రోడ్లు ఎక్కుతున్నారు వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళ పరిష్కరించేదానికి చర్చలకు మన ముఖం చూపించి మా అక్కలు చెల్లెమ్మలు అని చెప్పేసి మేము మేనమామ నేను పిల్లలకు చెప్తున్నాడు మేనమామ నేను పిల్లలకు చెప్తున్నాం వాళ్ళకు పోషక విలువలు అందేటి పోషకాహారంలో లోపం ఎంతుందా వాళ్ళకు చేసే అంగన్వాడీ వర్కలు ఏ విధంగా పెట్టుబడి పెట్టి చేస్తుందా కనీసం సరుకులకు అయ్యే ఖర్చులు కూరగాయలకు పెట్టే బిల్లులు కూడా సంవత్సరాల తరబడి రాకపోవడము అంగన్వాడీ కేంద్రాలకు గ్యాసు వంట గ్యాసు దీనికి సౌకర్యాలు లేకపోవడము ఎక్కడ కూడా మౌలిక వసతులు కనీసం కొన్ని సెంటర్ల టాయిలెట్లు కూడా లేవు అది దుర్ దుర్మార్గమైన పరిస్థితి ఆడవాళ్ళు ఏ విధంగా ఎక్కడికి పోగలుగుతారు నాడు నేడని పెట్టినారు ఎందుకు ఎక్కడ ఎక్కడ లభ్యమ జరుగుతున్నా ఏ విధంగా జరుగుతున్నా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించి గత ప్రభుత్వంలోనన్నా కనీసం గత రెండు సార్లున్నా కని కొద్ది కొద్దిగా నన్న పెంపుదల చేసినాడు ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు ఏదీ లేదు కనివిప్పు కూడా చలనం లేని పరిస్థితి అయిపోయింది ఇప్పటికీ మాకు సమస్యలు పరిష్కరించకుండా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వకుండా మా పరిస్థితి ఈ విధంగా రోడ్డు రోడ్డుపాయలు చేసినాడంటే కింద ఆయన మాత్రం అదో గతి అంగన్వాడీల గతి ఏమవుతుందో కూడా అంగన్వాడీలు చెప్పే మాటే వాళ్ళకు శాసనంగా భావిస్తూ మహిళలుగా ఇక్కడున్న అంగన్వాడీ కార్యకర్తలు ఈరోజు చేసిన సమ్మె బాటలో మా సమస్య పరిష్కరించే వరకు పోరాడతాం పోరాటి సాధించుకుంటామని చెప్పి చెప్పుకుంటున్నాం అయితే ఒక రకంగా మీరు ఆందోళన పెట్టిన ప్రతిసారి కూడా అటు పోలీసుని పెట్టుకొని అరెస్ట్ చేసే పరిస్థితులు గతంలో చూసాం విజయవాడలో లాంటి ఘటనలు కూడా పునరావృతం అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి ఎందుకంటే అమ్మ పెట్టదు అడక్క తినియదు మా సమస్యలు పరిష్కరించరు మా సమస్యలు బట్ట విన వినతి కూడా తీసుకునే అవకాశం లేదు మేము ఎవరు కూడా వేరే కార్మిక సంఘాలు కూడా స్టేట్కు పోయి ధర్నాలు సమ్మెలు చేస్తామని చెప్పేసి ఇంటికాడికి మహిళా పోలీసును ఎస్ఐ గారిని ఈ విధంగా పంపించి హోమ్ అరెస్ట్లే చేయిస్తున్నారు ఏ విధంగా మేము ఎవరికి చెప్పుకోవాలి గోడలకు చెప్పుకోవాలా చెట్లకు చెప్పుకోవాలా ఏ విధంగా మా సమస్యలు చెప్పుకోవడానికి కూడా విన్నవించుకునే లేదు కొన్ని ఇంత ముందు సందర్భాల్లో రచ్చబండ కార్యక్రమాలు ఇంకొక ప్రగ్రామ్ ఇంకొక ప్రోగ్రామ్ అనేది ఉన్నాయి ఇప్పుడు ప్రజా దర్బార్ అనేది ఏర్పాటు చేసినట్టు ప్రజలు వచ్చి మా సమస్యలు చెప్పుకునేదానికన్నా ఉంది కనీసం అంగన్వాడీలకు ఆ హక్కు కూడా లేదు ఎందుకంటే ఇంట్లో వండింట్లో వేసిన కుందేలు భార్య దగ్గర భర్త దగ్గర భార్య ఎట్లా అణిగి ఉండాలనో ఏ విధంగా ఉండాలనో అదే విధంగా ఈ ప్రభుత్వం దగ్గర మేము అణిగి మనిగి చేయాల్సిన వస్తుంది కూరగాయలు ధరలు అగ్గి గుడుస్తున్నాయి ఎరగడ్డ కొనాలంటే ఎంత ఉందో తెలుసు ఒక కొన్ని నెలల్లో టమోటాలు ఎంత ఉన్నాయో తెలుసు అటువంటిప్పుడు కూడా మేము పౌష్టికాహారం లోపం లేకుండా పిల్లలకు పోషక విలువలు ఉండే విధంగా వండి పెట్టినా కూడా అవి ఇప్పటికి నాలుగు నెలలు ఐదు నెలలు అయిన సంవత్సరాల ధరబడినా కూడా మాకు బిల్లులు అందడం లేదు రెండు వేల పదిహేడు నుంచి మేము రవాణా ఛార్జీలు పెట్టుకొని ఆఫీసు చుట్టుకారం నెలకు మూడు తూర్లు మీటింగులకు వస్తే టీఏడిఏలు ఇప్పటికి లేవు ఎందుకంటే అది గాంధీ ఖాతాకు నిన్న చర్చల్లో కూడా అడిగాము అదే విషయము నిన్న పదకొండో తారీఖు చర్చలు జరిగాయి ఆ చర్చల్లో కూడా మేము అడిగాము రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటికి మాకు రవాణా ఛార్జీలు కూడా లేకుండా మీ మీటింగ్లో సమావేశం వేస్తున్నారు నెలకు మూడు తూర్లు వేస్తున్నారు మేము ఏ విధంగా పోవాలని కూడా అడిగాం అది గాంధీ ఖాతా లేకనేటట్లు ప్రభుత్వం వ్యవహరిస్తుంది కనీస వేతనం అనే మాట ఎక్కడ రాకూడదు మీకు జీతం అనే మాట లేదు మిగతా ఈ చిన్న చిన్న ఏదైనా చేయగలుగుతాము ఏది హామీ పత్రాలు లేకుండా చేయగలమంటున్నారు లిఖితపూర్వకంగా మీకు ఇవి చేసినాము మీరు సమ్మె బాట పట్టకుండా మీ సమస్యల పరిష్కారం కోసం మేము ఇవి చేసినామని చెప్పేసి మా ముందుగా ఏమి మాట కానీ వాగ్దానాలు కానీ ప్రభుత్వ అధికారులు ఇవ్వలేదు మాకు మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మేము ఈ సమ్మె మాత్రం ఆగదు మా డిమాండ్లు మేము సాధించుకుంటాం సో మొత్తం మీద అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు ఏదైతే సమ్మె బాట పట్టే ముందు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకసారి చర్చలు జరిపాం అయితే రాష్ట్ర ప్రభుత్వం చర్చల్లో అయితే కీలకమైనటువంటి సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయలేదు అందుకే సమ్మె బాట పట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చిందన్నటువంటి వాదన ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నేతలు చెప్తున్నారు మరోవైపు ఏదైతే అంగన్వాడీ వర్కర్స్ ఒకవైపు ఆందోళన బాట పట్టినా కూడా లోపల ఉన్నటువంటి అధికారులు కూడా కొద్దిగా కూడా చలనం లేని పరిస్థితి ఉందనే చెప్పవచ్చు అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం కూడా ఒకవైపు దృష్టి పెట్టిన పాపాన పోలేదన్నటువంటి అటు అధికారులు కూడా ఎవరైతే అంగన్వాడీ వర్కర్లు ఎవరైతే పిల్లల పౌష్టికాహారం కోసం తీవ్రంగా శ్రమించేటువంటి అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం అధికారులు కూడా ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందన్నటువంటి వాదన పలువురిలో వ్యక్తమవుతుంది కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్ ఆర్టీవీ కడప